నందమూరి తారక రామారావు పెద్ద ఆయన చల్లంగా గాలి పంపించాడు. ఓకే, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అత్యంత పేదవాడు ఎవరో తెలుసా? 140,000 రూపాయలు చెప్పులేసుకునేవాడు ఎవడో తెలుసా? 50,000 రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ తాగేవాడు ఎవడో తెలుసా? పేదవాడు. మన హాఫ్ టికెట్, చదువులేని సన్యాసి, 10వ క్లాస్ ఫెయిల్, ఆయన పేదోడు. ఇంకొక పేదావి ఉంది, ఇంకొక పేదావి లావుగా ఉంటుంది తెలుసా? ఫుల్ మేకప్ వేసుకొని వస్తే తెలుసా? మొన్న తిరుమల దర్శనాలు అమ్ముకొని కొత్త బెంచ్ కార్ కొనింది చూసారా? రోజక్క, రోజక్క నిన్న మాట్లాడుతూ ఏమంటది, మా అన్నని ఆంబోతా. రోజక్క, నువ్వు బుజ్జి పంది పిల్లవని కూడా నేను మనవి చేస్తున్నా. నువ్వు పంది పిల్లవయ్యి మా నాయకుల్ని ఏదేదో మాట్లాడతావా? నువ్వు ఏం మాకు మాట్లాడేది తెలీదా? మేమేమైనా చెవుల్లో క్యాబేజ్ పువ్వు పెట్టుకొని ఉన్నావా అని అడుగుతున్నాం. మాటకి మాట, దెబ్బకి దెబ్బ, వదిలేదో లేదని కూడా మనవి చేస్తా ఉన్నా. దట్ ఈస్ తెలుగుదేశం కార్యకర్తలంటే అదే గుర్తు పెట్టుకో. ఏమన్నా మహానాడులో చంద్రబాబు నాయుడు గారి మొహంలో అసహనం ఉందంట. అంటే నిన్న పొద్దున్నీ సాయంకాలం వరకు, ఈరోజు మీటింగ్ కూడా రోజక్క టీవీ ముందరే ఉందని కూడా మనవి చేస్తున్నా. ఈ పార్టీ వదిలి ఎందుకు పోయానని బో అని అడుస్తుందని కూడా మీకు మనవి చేస్తున్నా. అవునా కాదా? నిన్ను ఈరోజు చెప్తున్నాం, ఈ ముఖ్యమంత్రి, ఈ హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి అన్నిటికన్నా 1,000 కోట్ల రూపాయలు సంపాదించిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి అని కూడా నీకు మనవి చేస్తున్నా. ఏమయ్యా, సారాయి అమ్మే సారాయిలో డబ్బులు సంపాదించుకునే నీచుణ్ణి ఎప్పుడైనా చూసారా అని అడుగుతున్నా. చూసారా? ఆ బ్రాండ్లు తాగితే బతుకుతామా? మీరు చచ్చిపోయినా పర్వాలే, మాకు డబ్బులు వస్తే సాలరీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా. అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి మన హాఫ్ టికెట్ అని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. ఒకటే గుర్తు పెట్టుకోండి, ఆ రోజు యువగలం మొదలైనప్పుడు ఏమన్నారు, 10 మంది లేరన్నారు. ఎంతమంది? 10. ఈరోజు ఎంతమంది ఉన్నారు? చేతులెత్తండి నారా లోకేష్ కోసం. మీరు యువగలంలో ఒక, మీరందరూ ఉన్నారా లేదా చేతులెత్తండి. అది రోజక్క, ఒకసారి చూడవేటు ఆ ఆనందం, ఆ ఉత్సాహం, ఆ నిబద్ధత తెలుగుదేశం కార్యకర్తలంటే. ఇంకోటి కూడా చెప్తున్నా, ఇంకోటి కూడా మీకు మనవి చేస్తున్నా, ఒకటే గుర్తు పెట్టుకోండి, మనల్ని ఎంతో ఇబ్బంది పెట్టారు, పెట్టారా లేదా? కేసులు పెట్టారా లేదా? 307లు పెట్టారా లేదా? ప్రతి ఒక్కటి నారా లోకేష్ వచ్చి వడ్డిస్తాడని మాత్రం గుర్తుపెట్టుకోండి. మటన్ కర్రీ, చికెన్ కర్రీ ఇచ్చి జైలుకి పంపిస్తాం ఒక్కొక్కరు ఆ కొడుకులని కూడా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. అది మేనిఫెస్టో కాదు, మాయా ఫెస్టో అని అందరికీ అర్థమైపోయింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆల్రెడీ 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన 3 సార్లు ప్రజలకు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చి మోసం చేశాడో, అధికారంలోకి వచ్చాక ఆ మేనిఫెస్టోలో ఉన్నది ఎన్ని అమలు చేశాడో ఒకసారి డిస్కషన్కి వస్తే అర్థమైపోతుంది. నిజంగా పాత వదిలేద్దాం, 14-19 ఎలక్షన్లో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో 600 హామీకి పైగా ఇచ్చాడు. ప్రజల్ని మోసం చేసి ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ వచ్చిన తర్వాత
ఎన్ని హామీలు అమలు చేసాడు ఏమీ కూడా చేయలేని పరిస్థితి అందుకే ప్రజలు ఆయన నమ్మక జగన్ మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ గారి లాగా తాను ఇచ్చిన మాట మీద నిలబడతారని ఆయనని ముఖ్యమంత్రిని చేయడం జరిగింది ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచే తాను ఇచ్చిన మానిఫెస్టోలో ప్రతి ఒక్కటి కూడా దాదాపుగా 98.5% ఆయన అమలు చేశాడు కాబట్టి ఈ రోజు జగనన్నని ప్రతి ఒక్కరు మళ్ళీ మళ్ళీ నువ్వే రావాలి అంటుంటే అది చూసి సహించలేక కడుపు నొప్పితో ఏ విధంగా అబద్ధపు మానిఫెస్టో అది మినీ మానిఫెస్టో అంట అంటే ఫేస్ వాల్యూ లేని వాళ్ళు ఫేస్ బ్యానర్ లో మానిఫెస్టోలు రిలీజ్ చేసుకుంటూ పోతున్నారు సో ఈయన మానిఫెస్టో 1 మానిఫెస్టో 2 మానిఫెస్టో 3 కాదు కదా 30 ఇచ్చినా ఎవరు నమ్మే పరిస్థితి లేరు ఎందుకంటే రైతుల్ని ఆదరిస్తాం మహిళల్ని ఆదరిస్తాం యువతని ఆదరిస్తాం అని చెప్తున్న చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రి అయినప్పుడు 2014 లో ఏ విధంగా రైతులకు మాఫీ చేయాల్సిన రుణమాఫీని ఏ విధంగా ఎగ్గొట్టి రైతుల ఆత్మహత్యలకు కారణమయ్యాడో మనం కళ్ళారా చూసాం అలాగే యువతకి బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి ఇంటింటికి జాబ్ ఇస్తాను లేకపోతే 2000 నిరుద్యోగ భృతి ఇస్తానని మోసం చేసి తన లోకేష్ అంటే తన బిడ్డకు మాత్రమే ఈ రోజు దొడ్డిదారులో మంత్రిని చేసుకొని అందనం ఎక్కించాడు రాష్ట్రంలోన యువతని మోసం చేశాడు నిరుద్యోగ భృతి కూడా ఇక ఎలక్షన్స్ వస్తున్నాయనగా 1-2 నెలల ముందు ఇచ్చి వాళ్ళని మోసం చేయాలనుకున్న విషయం వాళ్ళు కూడా గమనించారు అలాగే మహిళలకు అందనం ఎక్కిస్తాడంట ఆడవాళ్ళకి ముఖ్యంగా డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి ఏ విధంగా 14,200 కోట్ల అసలు వడ్డీతో సహా మాఫీ చేస్తారని చెప్పి చేయకుండా వారిని అప్పుల పాలలో చేసి వాళ్ళని ఏ గ్రేడ్ నుంచి డి గ్రేడ్లోకి పంపించేసి ఈరోజు నేను ఏదో చేస్తానంటే వాళ్ళు ఏ విధంగా నమ్ముతారు సున్నా వడ్డీకి కూడా పంగనామాలు పెట్టి ఆడవాళ్ళ జీవితాలతో చలగాటమాడాడు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క సెంట్ భూమి కూడా ఆడవాళ్ళకి ఇవ్వకుండా ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ఇస్తే అది శవాలు పాతేయడానిక అది సమాధి కట్టడానిక అని వెటకారంగా మాట్లాడినవాడు ఈ రోజు 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి 15,000 ఇస్తాను అంటే ఏ విధంగా ప్రజలు నమ్ముతారు చంద్రబాబు నాయుడు అని నేను అడుగుతున్నాను నమ్మక ద్రోహానికి ప్యాంటు షర్టు వేస్తే అది చంద్రబాబు నాయుడు అని రాష్ట్ర ప్రజలకు తెలుసు మోసానికి మీసం గడ్డం పెడితే అది చంద్రబాబు నాయుడు అని ఈ రాష్ట్ర ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు చీటింగ్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఏది అంటే చంద్రబాబు నాయుడే అనేది అందరూ కూడా తెలుసుకున్నారు కాబట్టి రాబోయే 2024లో కూడా 175కి 175 జగనన్నకే వేయాలని నిన్న మహానాడుతో పూర్తిగా ప్రజలు డిసైడ్ అయిపోయారు ఎందుకంటే గతంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు బటన్లు నొక్కేస్తూ పోతున్నాడు రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తాడు అన్నారు మరి ఈరోజు అదే బటన్లు నొక్కే కార్యక్రమం మేము చేస్తాము అని చెప్పి దొంగ మేనిఫెస్టోని మీరు తీసుకొచ్చారు ఈరోజు మీరు చేసిన 6 హామీలు కూడా దాదాపుగా 3 వైఎస్ఆర్సీపీవే 2 మొన్న కర్ణాటకలో మరి ఎవరైతే బీజేపీ వాళ్ళు పెట్టారో ఆ మేనిఫెస్టోలో నుంచి 1 దొంగలిచ్చావు అలాగే కర్ణాటక కాంగ్రెస్ మేనిఫెస్టోలో నుంచి 2 దొంగలిచ్చి మొత్తానికి 6 హామీలు నిన్న అనౌన్స్ చేశావు అంటే 14 ఏళ్ళు అనుభవం ఉందని చెప్పుకోవడమే కానీ సొంతంగా నీ బుర్రలో నుంచి ఒక మంచి ఆలోచన ఒక మంచి మేనిఫెస్టోలో పెట్టడానికి సంక్షేమ పథకం కూడా నీకు రాలేదు అంటే ప్రజలంటే నీకు ప్రేమ లేదు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న చిత్తశుద్ధి నీకు లేదు అనేది ప్రజలు అర్థం చేసుకున్నారు ముఖ్యంగా చాలా హాస్యాస్పదమైనది ఏంటంటే మరి సంపదని సృష్టిస్తారంట చంద్రబాబు నాయుడు 150,000 కోట్ల రూపాయల ఆస్తులు మనకి తెలంగాణ రావాల్సి ఉంటే తాను చేసిన ఎదవ పని నోటు ఓటుకు నోటు కేసు వల్ల అక్కడ వదిలేసి పారిపోయి వచ్చి మనని అప్పులో ఊబిలోకి దించాడు అలాగే మీరు చూస్తే ఆయన చేసిన అప్పులు ఎవరికి ఇచ్చాడో లెక్క పక్క లేదు ప్రజలకైతే ఒక రూపాయి లేదు అభివృద్ధి ఒక రూపాయి చేయలేదు మొత్తం హైదరాబాద్లోనూ తన బినామీల పేర్ల మీద ఎక్కడెక్కడ దాచుకున్నాడో అందరికీ అర్థమైన విషయమే ఇక ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయే రోజుకి ఖజానాలో కేవలం 100 కోట్ల రూపాయలే ఉంది మరి ఏ విధంగా సంపద సృష్టిస్తాడో మనకైతే అర్థం కాలేదు ఇక చాలా గొప్ప విషయం ఏంటంటే పూర్ టు రిచ్ చేసేస్తాను అంటున్నాడు ఈరోజు 2 ఎకరాల చంద్రబాబు నాయుడు ఏ విధంగా 2,000 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు సంపాదించుకొని
ఏ విధంగా రిచెస్ట్ ఎమ్మెల్యే ఎవరు అంటే చంద్రబాబు నాయుడు అని అన్ని పేపర్లో టీవీల్లో వేస్తున్నారంటే పోర్ టు రిచ్ అనేది చంద్రబాబు నాయుడు ఏ విధంగా ప్రజల్ని దోచుకొని అయ్యాడో అర్థమవుతుంది ఏ పూర్ ఇంతవరకు ఈయన పరిపాలనలో రిచ్ కాలేదు కానీ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతి పేద కుటుంబంలో పిల్లలకి విద్య గాని अंदर की वैद्यं गानी मुख्यंगा महिला स्वाधिकारत दिशगा महिला की स्वालंबन इच्छे विधंगा 45 नुंचि 60 एळ्ळ वाळ्ळकि चेयत इस्तू द्वाक्रा वाळ्ळकि आश्रय इस्तू सुन्ना वड्डी इस्तू वारु उंडडानिकि इल्लु इस्तू ए विधंगा कुटुंबान्नि मोत्तं पैकि तीसुकोस्तुन्नारनि मनं चूस्तुन्नां दान्नि पूर् टू रिच् अनटं ఈ రోజు రాష్ట్రంలో అందరూ మహిళలు కూడా చాలా సుఖంగా సంతోషంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా నిన్న మహానాడు మానిఫెస్టోతో వైఎస్ఆర్సీపీకి వై నాట్ వై 175 అనే స్థాయికి ఈ రోజు అందరూ కూడా మాట్లాడే దిశగా వచ్చారు అంటే నాలుగేళ్లలోనే జగన్ మోహన్ రెడ్డి గారు చిన్నవాడైనా పెద్ద మనసుతో తాను ఇచ్చిన మానిఫెస్టోలోని ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాడు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అనే ముసలోడు ఈ 4 ఇయర్స్ జగన్ గారిని కాపీ కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు తప్ప ఎక్కడ ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన లేదు అనేది అర్థం చేసుకున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడిని తరిమి కొట్టే రోజులు వస్తున్నాయి ఇదే చంద్రబాబు నాయుడికి చివరి మానిఫెస్టో చివరి ఎలక్షన్లు కూడా ఎవరు నమ్మరు అనేది అర్థం చేసుకోవాలి।